లోక్సభ బరిలో గల్లా జయదేవ్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోరు తప్పదా? ఉప్పు నిప్పులో ఉన్న వీరిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతోంది? ఘాటిక్కిన గుంటూరు రాజకీయంపై ఏబిఎన్ కథనం. రాజధాని రాజకీయం రాజుకుంది. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరడంతో గుంటూరు రాజకీయం రసపట్టులో పడింది. గుంటూరు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ బరిలో దిగబోతున్నారు. ఇప్పుడు మోదుగల వైసీపీ నుంచి లోక్సభ బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతుండటంతో గుంటూరు రాజకీయం ఘాటెక్కింది. ప్రజారాజ్యం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మోదుగుల 2009లో అనూహ్యంగా టీడీపీలో చేరి నరసరావుపేట ఎంపీగా గెలిచారు. అయితే గత ఎన్నికల్లో మోదుగుల బావ అయోధ్య రామిరెడ్డి నరసరావుపేట నుంచి వైసీపీ తరఫున బరిలో దిగారు. దీంతో నరసరావుపేట నుంచి పోటీ చేసేందుకు మోదుగుల స్పష్టత ఇవ్వకపోవడంతో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా టీడీపీ నిలబెట్టింది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మోదుగుల పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదనే ఆరోపణలున్నాయి. మంత్రి పదవి ఇవ్వనందుకు ఓ దశలో మోదుగుల అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడి కూడా చేశారు. అప్పటినుంచే పార్టీతో మోదుగుల అంటిముట్టినట్లుగా ఉన్నారనే ఆరోపణలున్నాయి. బావ అయోధ్య రామిరెడ్డి సహా బంధువర్గమంతా వైసీపీలో ఉండడంతో మోదుగుల ఎప్పుడూ కూడా పార్టీ తరఫున సరిగా పనిచేయలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఒకటి ఆరా కార్యక్రమాల్లో పాల్గొన్నా ఏదో విషయంలోనో మరేదో సందర్భంలోనో ప్రభుత్వ పనితీరును తప్పుపట్టే వ్యాఖ్యలు చేశారు. మోదుగుల వర్గానికి పార్టీ పరంగా తగిన ప్రాధాన్యమిచ్చినా ఆయన శైలి మారలేదని, ఈసారి మార్చాల్సిందేనంటూ గుంటూరు టీడీపీ నేతలు పలు సందర్భాల్లో డిమాండ్లు చేస్తూ వచ్చారు. ఈ వివాదాలు కొనసాగుతున్న సమయంలోనే వనభోజనం సమయంలో టీడీపీలో రెడ్లకు అన్యాయం జరుగుతోందంటూ మోదుగుల వ్యాఖ్యానించారు. మోదుగుల తీరుపై ఓ దశలో చంద్రబాబు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పనితీరు మెరుగుపడాలంటూ పరోక్షంగా ఓ అవకాశం కూడా ఇవ్వాలనుకున్నారు. కానీ మోదుగుల తీరు మారలేదు. పార్టీ సమీక్ష సమావేశాలకు కూడా ఆయన డుమ్మా కొట్టారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో నేను ద్వితీయ పౌరుడిగా తెలుగుదేశం పార్టీలో ఉండటం ఇష్టం లేక రాజీనామా చేశానని చెప్పాడు. అదంతా అవాస్తవం. ఆయన స్వార్థం మీద వెళ్ళాడు తప్ప పార్టీ ఆయన ఎప్పుడు అగౌరవపరచలేదు, పార్టీ ఆయన ఎప్పుడు ద్వితీయ శ్రేణి పౌరుడిగా చూడలేదు. అటువంటి నాయకులు పోయినా ఆయన మరలా ఎవరో స్టేట్మెంట్లో కూడా గుంటూరులో పార్టీ భూస్థాపితం చేస్తానన్నాడు. పార్టీని చాలామంది నాయకులు ఉచ్చిపోతుంటారు తప్ప తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం. ఇట్లాంటి నాయకులు ఎంతమంది, మోదుగులు లాంటి నాయకులు ఎంతమంది పోయినా ఈ పార్టీ ఏం భూస్థాపితం కాదు. తెలుగుదేశం పార్టీకి అండా బలం అంతా కార్యకర్తలే. రానున్న ఎన్నికల్లో కూడా చంద్రబాబు గారిని మళ్ళీ తిరిగి ఇక్కడ అఖండ మేజారితో గెలిపిస్తారు, ఎటువంటి సందేహం లేదు. మరోవైపు గల్లా జయదేవ్ది ఇందుకు భిన్నమైన పరిస్థితి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన గుంటూరు ఎంపీగా ఆయన స్థానిక నేతలను ఎప్పుడూ కలుపుకుపోయేవారు. సౌమ్యుడిగా పేరున్న జయదేవ్ స్థానిక పార్టీ నేతలందరితో సత్సంబంధాలు పెట్టుకున్నారు. అంతేకాదు, ఎప్పుడైనా నియోజకవర్గంలో లేకపోయినా కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా తన వారిని ఒకరిని ఉంచేవారు. అయితే మోదుగుల మాత్రం గల్లా జయదేవ్ను పట్టించుకునేవారు కాదు. గల్లా జయదేవ్ గుంటూరు అతిథి అంటూ వ్యాఖ్యానించేవారు. అందుకే వివాదరహితుడిగా పేరున్న గల్లా జయదేవ్ మోదుగుల విషయంలో మాత్రం కాస్తంత ఘాటైన వ్యాఖ్యలే చేశారు. మొదటి నుంచి మోదుగుల తనను పట్టించుకునేవారు కాదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం తన పేరును పలికేందుకు ఇష్టపడేవారు కాదని గల్లా జయదేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాల మధ్య మోదుగులకు గల్లా జయదేవ్ కౌంటర్ వేశారు. దమ్ముంటే గుంటూరులో తనపై పోటీ చేసి గెలవాలంటూ సవాల్ విసిరారు. ఆయన గుంటూరుకి ఒక అతిథి లాంటి వాడు. గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ఎప్పుడు ఉండలా, ఎప్పుడైనా రావటం పోవటం తప్పితే నేను ఎందుకంటే ఛాలెంజ్ ఇచ్చేంత ఇదేం కాదు, కానీ డెఫినెట్గా ఐ వాంట్ టు గివ్ ఏ ఆన్సర్ బై బ్యాలెట్. ఎందుకంటే నేను ఏంటంటే నేను మాటలు తోటాలుగా మార్చేటువంటి సంస్కారం ఆయనదేమైతే మట్టి నేను మటుకి డెఫినెట్గా బ్యాలెట్ ద్వారా ఆయనకు బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమాన్ని బుసకందలు వేసుకుంటాం. మనం 2014 ఎలక్షన్లో చూస్తే ఆయనకి టికెట్ 10 రోజుల ముందు మాత్రం టికెట్ వచ్చింది ఆయనకి. అప్పటికే మీ అందరితో బాగా గుంటూరు వెస్ట్ మొత్తం తిరిగే జరిగింది. నేను, మా ఫ్యామిలీ మెంబర్స్, మా అక్క కూడా చాలా కష్టపడింది. ఆయన
లక్కీగా మేము రికమెండ్ చేశాం కాబట్టి ఆయనకి టికెట్ వచ్చింది. ఒక న్యాయ పైస్ ఖర్చు పెట్టకుండా ఏ ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే అయిపోయినారు. ఎందుకంటే మీ అందరి కృషి అది. ప్రభుత్వ కార్యక్రమాలు ఎవరు చేస్తారు? అధికారులు చేస్తారు. హౌ యు ఆర్ అట్రిబ్యూటెడ్ టు మీ? నాకేం సంబంధం? అది యువర్ ఆస్క్ ఫర్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్, యువర్ ఆస్క్ ఫర్ ది మున్సిపల్ కమిషనర్. నేను వాటర్ ఐ హమ్ హెల్డ్ రెస్పాన్సిబుల్. ఆయన ఫ్లెక్సీలో పుట్టేసేది నాకేం అవసరం? యాజ్ ఎంపీగా ఆయన గౌరవించాలి, యాజ్ ఎమ్మెల్యేగా నన్ను గౌరవించాలి. వెరీ ట్రివియల్ థింగ్స్, చాలా చిన్నగా ఉన్నాయి. ఒక పార్లమెంట్ సభ్యుడిగా మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. ప్లస్ ఈరోజు నేను పార్టీ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదంటున్నా? యూ బ్రాట్ ఇట్ టు మై నోటీస్? ఎప్పుడైనా కానీ నా ముందుకు ఎప్పుడైనా ఒక అంశాన్ని తీసుకొచ్చారా? ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను గమనిస్తున్నాను, ఏ పబ్లిసిటీ మెటీరియల్లో నా ఫోటో పెట్టేది లేదు. దేనికైనా ఆయన మాటే ఉండాలని నన్ను కన్సల్ట్ చేయకుండా, పార్టీ పొజిషన్స్ అయినా లేకపోతే నామినేటెడ్ పోస్ట్ అయినా లేకపోతే పోస్టింగ్స్ ఏమైనా అయినా, ఆల్సో ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్లో కూడా హౌసెస్ డిస్ట్రిబ్యూషన్ అయినా ఇట్లాంటి అన్నిట్లో ఆయనే డిసైడ్ చేసి ఆయనే చేసేస్తా ఉన్నాడు. అయినా నేను ఏం మాట్లాడలేదు, ఏం బయటకు వచ్చి ఎవరితో కంప్లైంట్ చేయలేదు, సీఎంతో కూడా కంప్లైంట్ చేయలేదు, పోతే పోనీ అని. నేనండి, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎట్లా వాడుకోవాలనుకుంటున్నారు, ఏ రకంగా వాడుకోవాలనుకుంటున్నారు అనేది జగన్మోహన్ గారు డిసైడ్ చేయాలి. అంతేగాని నేను ఐ కెనాట్ డిసైడ్. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ద కేర్ టేకర్ ఆఫ్ ది వేణుగోపాల్ రెడ్డి నౌ. వాట్ ఈ సేస్ ఐ హ్యావ్ టు అబైడ్. అందుకని ఆయన ఏ రకంగా నన్ను ఏ రకంగా ఆయుధం నా ఆయుధాన్ని ఏ రకంగా వాడుకుంటారు అనేది జగన్మోహన్ గారు డిసైడ్ చేస్తారు. అందుకని ఆయన ఛాలెంజ్ చేసిన దానికి కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి ఫిట్ ఫైట్ అగెన్స్ట్ ది గల్లా జయదేవ్ అంటే హీ మే ఫీల్డ్ మీ. ఇప్పుడు ఆలోచిస్తే ముందు నుంచి ఆలోచన ఉందని తెలుస్తా ఉంది. ఆయన ఎప్పుడు నాకు ఎమ్మెల్యే నచ్చలేదు, నేను ఎంపీ అవ్వాలనుకుంటా అని అంటా ఉన్నారు. ఇప్పుడు తెలుస్తా ఉంది ఆయన గుంటూరు ఎంపీ అవ్వాలని అనుకుంటున్నారని. రిపోర్ట్స్ చూస్తూ ఉంటే ముందు నుంచి జెలసియో ఏమో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఆయన గుంటూరు ఎంపీ అవ్వాలనుకుంటున్నారు. వెల్కమ్ మోదుగుల, కమ్ టు గుంటూర్, కంటెస్ట్ చేయండి, వైఎస్ఆర్ సిపి టికెట్ తీసుకొని రండి, ఇక్కడికి రండి చూపిస్తామని నేను మోదుగుల చెప్తున్నాను. ఈ పరిణామాల మధ్య గుంటూరు రాజకీయం మున్ముందు మరింత సెగలు రాజేయడం ఖాయంగా కనిపిస్తోంది.